यही है देश का गद्दार, सबसे बड़ा गद्दार, देश का गद्दार। ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు క్రిస్టియన్ వాయిస్. క్రిస్టియన్ న్యూస్ మీతో మాట్లాడుతుంది సురేష్ పిట్టల. అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ని ఎలాగైనా మేము బ్యాన్ చేస్తామన్నారు కర్ణాటక ఎన్నికల వాగ్దానంలో కాంగ్రెస్ పార్టీ వారు. ఎందుకు అని మనం పరిశీలిస్తే ఒక వీడియో మీరు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. బజరంగ్ దళ్ దేశంలో ఉండే యొక్క శాంతి భద్రతలను ఏ రకంగా విఘాతం కలిగిస్తుందో, మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులను ముస్లింలను టార్గెట్ చేసి ఒక హైందవ భావజాల వ్యాప్తి కోసం సామరస్యాన్ని దెబ్బతీస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉంది అనటానికి నిదర్శనం ఈరోజు జరిగిన ఈ యొక్క సంఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, మే 3, 2023 ఛత్తీస్గఢ్ దర్గ్ అమలేశ్వర్లో ఒక ఇంట్లో క్రైస్తవులు సామూహికంగా కొంతమంది కూడుకొని ప్రార్థన జరిగించుకుంటూ ఉంటే, శాంతి కాముకులైన క్రైస్తవులు వారి యొక్క ఇష్టదైవమైన యేసుక్రీస్తుని ఆరాధించుకుంటుంటే, సడన్గా బజరంగ్ దళకు చెందిన కొంతమంది ఒక గుంపు వచ్చి ఆ యొక్క ఇంట్లోకి జ్వరబడి ప్రార్థన డిస్టర్బ్ చేయటమే కాకుండా విచిత్రం పోలీసులు మరలా క్రైస్తవుల్ని అరెస్ట్ చేయటం, ఇది ఎక్కడ చూడడం మనం ఛత్తీస్గఢ్లో చూస్తూ ఉన్నాం. ఇలాంటి బజరంగ్ దళ్ వారి యొక్క తప్పుడు కేసుల వల్ల మరలా క్రైస్తవుల్ని పోలీసు వారు స్టేషన్కి తీసుకెళ్ళి, మీరు ఎందుకు శాంతి భద్రతలకు అగాధం కలిగిస్తున్నారు, మిమ్మల్ని జైల్లో వేస్తామని బెదిరించే సంఘటన మనం చూస్తూ ఉన్నాం. మే 3, 2023 యొక్క విషాదకరమైన సంఘటన జరిగింది. దీనికోసం ప్రార్థన చేయాలి. క్రైస్తవులను టార్గెటెడ్గా మరి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ లాంటి ఈ యొక్క రాష్ట్రాల్లో ఎక్కువగా క్రైస్తవులను భయభ్రాంతులు గురిచేసిన యొక్క సంఘటనలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం క్రైస్తవులకు మైనారిటీలకు పరిరక్షణకు ప్రత్యేకమైన బిల్లును తీసుకురావాలి. అంతేకాకుండా సుప్రీంకోర్టు వారు కూడా దీన్ని పరిగణలో తీసుకొని మైనారిటీ వెల్ఫేర్ ఇంకా క్రైస్తవుల పరిరక్షణ బిల్లును ప్రవేశపెట్టాలని మేము కోరుతూ ఉన్నాం. यही है देश का गद्दार, सबसे बड़ा गद्दार, देश का गद्दार वही है, देश का गद्दार बैठ रहे डॉक्टर वही है क्या? कौन है ये? कौन है ये? कौन है ये? कौन है ये? कौन है यही है? यही है साउंड? ये जो नहीं अपने मकान मालिक को बुलाया जाए, FIR तो बनेगी अब, FIR तो बनेगी अब।